రాజన్న సిసిల జిల్లా ముస్తాబాల్ మండల కేంద్రంలో కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ముస్తాబాల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కడవేని చక్రధర్ రెడ్డి 25,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనా రక్కసి బారిన పడ్డ మరి రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో 4 కుటుంబాలను పరామర్శించి మరికి మా చేతనంతా వారికి సహాయం చేసి మరి ఈ విషయాలు జరిగిన ఎప్పటికప్పుడు మరి మా టిఆర్ఎస్ పార్టీ నాయకులతో నేను మాట్లాడుతూ విషయాన్ని మనం ఖచ్చితంగా వెళ్ళి వారికి ఆసరపడదాం సహాయం చేద్దామని చెప్పడం జరిగింది. ఆ మాట మేరకు మరి సురేంద్రరావు గారు ఎప్పటికప్పుడు దాన్ని మాకు చెప్పడం సహాయం చేద్దామని చెప్పడం ఈరోజు రావడం ఈరోజు అందరు కూడా మా వంతు సహాయం చేశాము. మరి కరోనా వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంటు మరి కరోనా పడ్డ కుటుంబాలందరినీ ఎవరైతే పేదవారు అందరినీ ఏదో విధంగా ఆదుకో విధంగా మా స్థానిక నాయకులు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మా మంత్రివర్యులు కేటీ రామారావు గారు కానీ ముందుంటారు. ఎటువంటి వీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే రేపు పిల్లల చదువుకు కూడా ఖచ్చితంగా కేటీఆర్ గారు ఏదో విధంగా వీరికి సహాయం చేస్తారు. కరోనా పడ్డ బాగా సడన్గా పడ్డప్పుడు మరి కుటుంబాన్ని ఆదుకునేవారు ఖచ్చితంగా ఎవరో ఒకరు కావాలి. మరి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా కేటీఆర్ గారు వీరికి ఆపన్నహస్తం అందిస్తారు. పిల్లల భవిష్యత్తు కూడా వీళ్ళని చదివించడం కానీ వీరికి ఇంకే నేను ముస్తాబాద్ వచ్చినప్పుడు ఆ కుటుంబాలని కలుద్దాం పరామర్శిద్దాం అట్లాగే వీలైనంత మటుకి ఆర్థికంగా కొంత చైతన్యమనేటువంటి ఒక అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి అఫ్సర్ గారి కుటుంబాన్ని కూడా వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబాన్ని కూడా చక్రారెడ్డి గారు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే నిత్యం ప్రతిరోజు ఒక పర్మిట్ రూమ్లో పనిచేసుకున్నటువంటి గీత కార్మిక కుటుంబమైనటువంటి కాశీగౌడ్ కుటుంబానికి కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి కూడా ఆర్థికంగా చేతన అందించిన సందర్భం. మరి అట్లాగే మా మాజీ పార్టీ మా సహచరుడు జంగం సిద్ధన్న వారి కుటుంబానికి కూడా వెళ్ళి అతడు పెరాలసిస్ తోటి కాళ్ళు చేతులు ఆడకుండా పాపం 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మంచానికే పరిమితమైనటువంటి సందర్భంలో మరి దాన్ని మా నాయకత్వం కూడా తన దృష్టికి తీసుకు